వెల్కమ్ టు వై స్టూడెంట్ న్యూస్. నేను శివ. ఈనాటి వార్తా విశేషాలు. రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తున్నామని ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. తార్నాకలోని ఐఐసిటీలో తెలంగాణ అకాడమీ ఆఫ్ సైన్స్ యువ శాస్త్రవేత్తలకు అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరై యువ శాస్త్రవేత్తలకు అవార్డులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశంలో శాస్త్ర పరిశోధనలు అధికంగానే జరుగుతున్నాయని, సామాన్యులకు వైద్యం అందుబాటులో ఉండేలా పరిశోధనలు చేయాలని పిలుపునిచ్చారు. Hearing about discretion agriculture all the time. And agri sciences, I'm sure, is one of the most important aspects of Telangana Academy of Sciences also. Agricultural distress, all said and done, in spite of what we are as a country, in spite of our achievements in science and technology, still 65% of the population, or at least 60+% of the population, is dependent heavily on agricultural or allied activities. So therefore, my request to Telangana Academy of Sciences is, please take this as a request from the state government. Make it a mandate for your young fellows and young scientists to understand and to come out with a crop pattern and crop colony pattern, crop culture pattern, and to guide us. Because in our country, traditionally what we've seen is whenever there is water, typically farmers would tend to gravitate towards paddy, or would tend to gravitate towards certain crop types which are easy to go about, and where they also have, I can't blame them, because they have a fair deal of understanding compared to other crops. So therefore, my request to Telangana Academy of Sciences is, if you can come out with a plan for the state of Telangana over the next 5 years and then the 10-year plan, and give us a guidance and tell us exactly how to go about this, maybe by also partnering and involving organizations like ICRISAT, possibly NGRA as well, and maybe a lot of the University of. విద్యార్థులు, ఆశావహులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఆంధ్రప్రదేశ్ డిఎస్సి నోటిఫికేషన్ ఎట్టకేలకు మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాస్ నోటిఫికేషన్ వివరాలు తెలియజేశారు. మే 4 టెట్, జులై 6 డిఎస్సి నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. డిఎస్సి పరీక్షలకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆన్లైన్ ప్రక్రియ ద్వారా నిర్వహిస్తుందని చెప్పారు. ఇప్పుడు అది నా నియోజకవర్గం, నీ నియోజకవర్గం కాదు. అందరికీ నమస్కారం. ఈరోజు ఏదైతే డిఎస్సి దీనికి సంబంధించిన వివరాలు మీతో షేర్ చేసుకోవడం కోసం వెళ్ళటం జరిగింది. ఈ రాష్ట్రాన్ని ఒక నాలెడ్జ్ స్టేట్గా, ఎడ్యుకేషన్ హబ్గా, ముఖ్యంగా పిల్లలకి మోరల్సు వాల్యూస్తో కూడిన క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించాలి, పిల్లల్ని ఓవరాల్గా రెస్పాన్సిబుల్ సిటిజన్స్గా చేయాలనే ఉద్దేశంతో లోటు బడ్జెట్ ఉన్నప్పటికి కూడా ఎక్కడా కూడా లోటు ఎడ్యుకేషన్ పైన కనబడకుండా హయ్యెస్ట్ బడ్జెట్టు ఎడ్యుకేషన్ పెడుతున్న విషయం మనం చూస్తూ ఉన్నాం. మొన్న బడ్జెట్లో కూడా దాదాపు 25,000 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం, ఒక పక్క అన్ని పాఠశాలల్లో కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్, అలాగే మరోపక్క ఎడ్యుకేషన్కు ప్రధానమైన ఎన్నికలకు ముందు 2014 ఎన్నికల్లో గెలుపుకి దాదాపు 10,000 మందికి పైగా డిఎస్సి, ఈ 2018 సంబంధించి ఇంకొక డిఎస్సి నిర్వహించాలని చెప్పి నిర్ణయం తీసుకోవటం, దానికి సంబంధించి మొన్ననే ఒక టెట్ ఎగ్జామినేషను కండక్ట్ చేశాం. దాదాపు 4 లక్షల మంది పైగా అభ్యర్థులు ఆ టెట్ ఎగ్జామినేషన్లో పాల్గొన్నారు. మరింత ఎక్కువ మందికి అవకాశం ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఇంకొక టెట్ కూడా నిర్వహించాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవటం, దానికి సంబంధించి షెడ్యూల్ ఈ ఇప్పుడు మీకు షేర్ చేసుకుంటా ఉన్నాం. దాంతోపాటు ఆగస్టులో
ఈ డిఎస్సి నిర్వహించి ఈ టీచర్ సంబంధించిన రిక్రూట్మెంట్ కూడా చేయాలనే ఉద్దేశంతో ఈ షెడ్యూల్ అంతా కూడా తయారు చేస్తా ఉన్నాం. టీఆర్ఎస్ ప్రభుత్వం పరిశ్రమలకు భూముల కేటాయింపులో భారీ అవినీతికి పాల్పడుతుందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. మంత్రి కేటీఆర్ నిర్వహిస్తున్న శాఖలన్నింటిలో భారీగా అవినీతి జరుగుతుందన్నారు. అత్యంత కాలుష్యకారకమైన హెటిరో సంస్థకు మాదాపూర్ గచ్చిబౌలిలో వేల కోట్ల విలువైన 150 ఎకరాల భూమిని ఎందుకు కేటాయించారో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నేను రాజకీయాలు రాకముందు భారత సైన్యంలో భారతదేశం సరిహద్దుల్లో పదహారేళ్ల వయసులో మిలిటరీలో చేరి అనేక సంవత్సరాలు అదేవిధంగా కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమంలో నేను నా భార్యనే ఉన్నాం, మా పిల్లలు అమెరికాలో ఉన్నారు, వాళ్ళు ఇండియాకు రారు, మేమే అమెరికాలో ఉన్నా ఎక్కడున్నా వచ్చి తెలంగాణ మీద పడి బరి తెగించి దోపిడీ చేసుకుంటుండ్రో ఈరోజు తెలంగాణ సమాజం మొత్తం గమనిస్తుంది. నేను నా సతీమణి పూర్తిగా ప్రజాజీవితానికే మా జీవితాలు అంకితం చేసినాం. మాకు పిల్లలు కానీ వేరే నిస్వార్థం నిజాయితీ ప్రజాజీవితం కోసమే రాజకీయాలకు రావడం జరిగింది. మరి తెలివి నీకు ఎక్కువనదేమో, మళ్ళీ మళ్ళీ ఈ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడద్దు. ఈ దొంగ తెలివి, ఈ మోసం చేసే తెలివి మాకు లేకపోవచ్చు. ప్రగతి భవన్ ఎవడు అబ్బసం అని ఎవడు జాగీర్ అనుకొని నువ్వు 500 కోట్ల రూపాయల విలువైన స్థలంలో 60 కోట్లతో ఇల్లు కట్టుకుంటామండి, ఎవడు సొమ్మనది? అప్పటికే ముఖ్యమంత్రి అఫీషియల్ రెసిడెన్స్ ఒకటి ఉన్నది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పేద ప్రజలకు తక్కువ ధరకే నాణ్యమైన సరుకులు అందించే విధంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రన్న విలేజ్ మాల్స్ను శ్రీకాకుళం నియోజకవర్గంలోని పప్పంగి గ్రామంలో మంత్రి అచ్చెన్నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న రేషన్ షాపులతో పాటు ప్రతి గ్రామంలోనూ చంద్రన్న విలేజ్ మాల్స్ను అందుబాటులోకి తెస్తామని, అలాగే కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న అర్హులందరికీ జూన్ 2వ తేదీ నాటికి రేషన్ కార్డులు మంజూరు చేయనున్నట్టు స్పష్టం చేశారు. ఈ గ్రామవాసి వైస్ ప్రెసిడెంట్ శ్రీ అసిరప్పుడు గారు, ఈ గ్రామ పంచాయతీ నాయకుడు ఆలోచిస్తే ప్రజలకి ఎంత మంచి జరుగుతుందనడానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ఈరోజు నిత్యావసర వస్తువులు ప్రజలకి సకాలంలో అందించాలి, నాణ్యమైనటువంటి వస్తువులు ఉండాలి, దానితో ప్రజలు లాభం పొందాలి. మనకి సివిల్ సప్లై వ్యవస్థ చాలా రోజుల నుంచి ఉంది. చాలామంది ముఖ్యమంత్రులు గతంలో చంద్రబాబు నాయుడు పరిపాలించారు, ఈ మధ్యకాలంలో చాలామంది పరిపాలించారు, కానీ ఎవరికి రానటువంటి ఆలోచన మన ముఖ్యమంత్రి గారికి ఈరోజు రావడం తెలుగు ప్రజల యొక్క అదృష్టం అని చెప్పి మనందరం కూడా భావిస్తున్నాం. ఈ మధ్య కేంద్ర ప్రభుత్వం ఒక డెసిషన్ తీసుకుంది, చాలామందికి తెలియటం లేదు. ఏదో చంద్రబాబు నాయుడే ఈ డిపోల్లో ఉన్నటువంటి సరుకులన్నీ ఒక్కొక్కటి తీసేస్తున్నారని చెప్పి చాలామంది తెలియని వాళ్ళు అనుకుంటున్నారు. మనకి కేంద్ర ప్రభుత్వం పంచదార కిరోసిన్ మనకు అందించేది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో 24 గంటల్లో ఎవరైతే ఫిబ్రవరి నుంచి
కేజీ కందిపప్పు కూడా ఈరోజు ప్రభుత్వం కూడా ఇంకొక శుభవార్త మొన్నటి వరకు స్పిట్ రేషన్ కార్డులు ఇవ్వకూడదు అనుకున్నాం ఎందుకంటే ఒక కుటుంబం కార్డు గురించే విడిపోతే దానివల్ల నష్టం జరుగుతుందని అయితే ఈ మధ్య తిరిగేటప్పుడు రేషన్ కార్డులు కావాలని చాలామంది అడిగారు కాబట్టి రేపు జూన్ 2వ తారీఖు లోపు ఎవరైతే రేషన్ కార్డులకు అప్లికేషన్లు పెట్టుకున్నారో శాచ్యురేషన్ మోడ్లో అందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు నిర్ణయించారు. మహబూబ్ నగర్ జిల్లా నారాయణపేటలో బీజేపీ నేత కిషన్ రెడ్డి పర్యటించారు. అన్ని ఉద్యోగ విద్యార్థి సంఘాలు ఉద్యమం చేస్తేనే తెలంగాణ వచ్చిందని కిషన్ రెడ్డి అన్నారు. కానీ ఇప్పుడు కేసీఆర్ తన కుటుంబ పరిపాలన కొనసాగిస్తున్నారని ఆయన విమర్శించారు. దేశ రాజకీయాలంటే సిద్దిపేట కాదని ఆయన వేళాకోళం చేశారు. సకల సమస్యలకు కాంగ్రెస్ పార్టీయే జన్మస్థలమని బీజేపీ కాంగ్రెస్లు కేసీఆర్ అనే ఒకే ఘటన కట్టడం సరికాదని కిషన్ రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో 24 గంటల కరెంటు కేసీఆర్ గొప్పతనం కాదని దేశంలో 19 రాష్ట్రాలు మిగులు విద్యుత్తో పాలన కొనసాగిస్తున్నాయని ఆయన చెప్పారు. కేవలం మోదీ వలనే మిగులు కరెంటు సాధ్యమైందని ఆయన చెప్పారు. 4 ఏళ్లుగా సచివాలయానికి పోని ముఖ్యమంత్రి దేశంలో భూకంపం సృష్టిస్తానటం విడ్డూరమని బీజేపీ నేత కిషన్ రెడ్డి వెక్కిరించారు. పూర్తిగా ముఖ్యమంత్రి గారు అహంకారపూరితమైనటువంటి ధోరణితో మాట్లాడారు. ఇది మంచిది కాదు. తెలంగాణ నీతో రాలేదు, తెలంగాణ మీ ఒక్కరితో రాలేదు, తెలంగాణ ఏ ఒక్కరితో రాలేదు. తెలంగాణలో ఉన్నటువంటి 3 కోట్ల మంది ప్రజలు పైగా ఉద్యమంలో ఏకదాటి మీద పాల్గొన్నారు. ఈరోజు నిజమైనటువంటి తెలంగాణ ఉద్యమకారులు ఎవరు మీతోటి లేరు. ఇప్పుడు ఈరోజు జయశంకర్ గారు ఉన్నా కూడా జయశంకర్ గారిని నిర్లక్ష్యం చేసేటువంటి పరిస్థితి ఉండేది. అదృష్టవశాత్తు ఆయన అదృష్టవంతుడు, ఆయన ముందే పోయాడు. జూనియర్ కళాశాలల్లో వసతులు, విద్యా ప్రమాణాలు పెంచడం ద్వారా, సకాలంలో పరీక్షలు ఫలితాలు ఇవ్వడం ద్వారా విద్యార్థులు జాతీయ రాష్ట్ర స్థాయి పోటీల్లో మెరుగైన ఫలితాలు సాధించడానికి కృషి చేస్తున్నామని తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యా బోర్డు కార్యదర్శి తెలిపారు. జూనియర్ కళాశాలల్లో ఎండాకాలం సెలవుల్లో తరగతులు నిర్వహిస్తున్న 396 కాలేజీలపై చర్యలు తీసుకున్నామని వెల్లడించారు. గుర్తింపు లేని కాలేజీల్లో పిల్లలను చేర్చించవద్దని తల్లిదండ్రులకు సూచించారు. కళాశాలలు నిర్వహించే హాస్టళ్లను ప్రత్యేక అనుమతులు తీసుకోవాల్సిందేనని తేల్చి చెప్పారు. మే 21 లోపు కళాశాలల్లో అడ్మిషన్లు చేపట్టరాదని పేర్కొన్నారు. స్వాగతం. ముఖ్యంగా తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ 3 ముఖ్య ఉద్దేశాలు ఉన్నాయి. 1, విద్యా ప్రమాణాలు జూనియర్ కాలేజీలలో విద్యా ప్రమాణాలు పాటించే విధంగా వసతి సౌకర్యాలు కల్పించడం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండేలా చూసుకోవడం, దాన్ని రెగ్యులేట్ చేయడం, విద్యా ప్రమాణాలు రెగ్యులేట్ చేయడం, అలాగే 2, ఎగ్జామ్స్ కండక్ట్ చేసి సకాలంలో రిజల్ట్స్ ఇస్తే మన విద్యార్థులు జాతీయ మరియు రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొనే విధంగా అనుకూలంగా సకాలంలో రిజల్ట్స్ ఇవ్వడం, అలాగే మరి చక్కటి జాతీయ విద్యా ప్రమాణాలు పాటించే విధంగా మరి పుస్తకాలు టెక్స్ట్ బుక్ రాయించడం, ఇవి 3 ముఖ్య ఉద్దేశాలు స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఉన్నాయి. అంతేకాకుండా మేము ఎన్నో ఆన్లైన్ సర్వీసెస్ చేపట్టాము. ఇటీవల ఎగ్జామ్స్ అప్పుడు డౌన్లోడింగ్ ది హాల్ టికెట్ అనే విద్యార్థి సౌకర్యం, ఎగ్జామ్ సెంటర్ లొకేటర్ అనేది కూడా మేము కల్పించాము విద్యార్థులకి. అలాగే రిజల్ట్స్ కూడా మొబైల్లో ఇచ్చే విధంగా గత ఎగ్జామ్లో చేశాము. ఈ విధంగా విద్యార్థి సౌకర్యాలు, విద్యార్థికి చక్కటి మొబైల్లోనే మొబైల్ యాప్ డౌన్లోడ్ అప్లై యాప్ డౌన్లోడ్ చేసుకుంటే వచ్చే సౌకర్యాలన్నీ కూడా మేము ఆన్లైన్లో పెట్టాము. సో ఈ విధంగా ఈరోజు ఏ విద్యార్థి కానీ బోర్డుకు చుట్టూ తిరగకుండా, బోర్డుకు రాకుండానే తన మొబైల్లోనే డౌన్లోడ్ చేసుకొని ఏ సర్టిఫికేట్ అయినా అతను పొందవచ్చు, ఎవరైనా ఎక్కడి నుంచైనా పొందవచ్చు. ఈ విధంగా అది కాపీ, డిజిటల్ కాపీ సైన్డ్ మేము మొబైల్లో పంపిస్తున్నాము. అక్కడ వాళ్ళు ప్రింటర్ కనెక్ట్ చేసి తీసుకోవచ్చు. ఈ విధంగా అంతేకాకుండా మరి ఇటీవల కాలంలో మీకు తెలుసు, మార్చ్ 28 నుంచి బోర్డు ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత సెలవులు ఇవ్వడం జరిగింది. సో మార్చ్ 28 టు 1 జూన్ వరకు సెలవులని బోర్డు ప్రకటించడం జరిగింది, తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్. అయితే దీని యొక్క ముఖ్య ఉద్దేశం అంటే విద్యార్థులకి సెలవులు ఇవ్వడం, వారికి కనీసం ఒక బ్రేక్ ఇవ్వడం చదువుకు. ఎందుకనంటే వాళ్ళు మొత్తం రెగ్యులర్గా వాళ్ళు చదువుతుంటారు, మరి వాళ్ళకి మానసిక ఒత్తిడికి గురి అవుతున్నారు. కాబట్టి సమ్మర్లో రెగ్యులర్ క్లాసెస్ కండక్ట్ చేయకూడదు. 1st ఇయర్ కానీ 2nd ఇయర్ కానీ రెగ్యులర్ క్లాసెస్ చేయకూడదు. 1 జూన్ మాత్రమే కాలేజ్ ఓపెన్ అయినప్పటి నుంచే ఫస్ట్ ఇయర్ది కానీ 2nd ఇయర్ కానీ రెగ్యులర్ చేయాలి అనేది బోర్డు యొక్క లక్ష్యం. అందుకనే
జులాయిగా తిరుగుతూ ఉపాధి లేకుండా కాలక్షేపం చేస్తున్న కేటుగాళ్లపై ఏసీపీ వినోద్ కుమార్ ఇన్స్పెక్టర్ కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. సికింద్రాబాద్ నగరంలోని అంబేద్కర్ నగర్లో నలుదిక్కులు దిగ్బంధించి 300 మంది పోలీసులు బస్తీలో ప్రతి ఇంటిని జల్లెడపెట్టి అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. ఉపాధి లేని యువతకు ఉపాధి కల్పించడానికి తాము సిద్ధంగా ఉన్నామని భరోసా నింపుతూ తనిఖీలు నిర్వహించారు. సహకరించండి, పోలీసు సహకరించండి. ఎక్కడ కూడా ఏరియాలు ఇబ్బంది పడకుండా మనందరం కలిసి చెత్త కార్యక్రమం నడవద్దు. లీగల్గా ఏదైనా ఉంటే మేము సహకరిస్తాం మీకు. అంతేగాని ప్రజా పబ్లిక్ ఇబ్బంది పెట్టే విధంగా ఎవరు తయారు కావద్దు. అట్లా ఇప్పుడు కూడా మీరు జనసీవ సంస్థలు రాండి. ఇంకా ఎంత చేయాలి? ఈ క్రిమినల్ ఓరియంటేషన్ క్రిమినల్కి ఎన్నాళ్ళు పెట్టుకుంటారు? ఇంకా ఆరోగ్య పరిస్థితి బాగాలేము, జాగ్రత్తగా ఉండండి. మీ ఆయన కూడా చెప్తున్నాయి, ఆయననా చిరంజీవి. కానీ ఒకప్పుడు ఏంటంటే క్రిమినల్లో ఫిర్కాడు ఉండే కొంచెం జనసేవ సంస్థలు ఆరోగ్య రీత్యా కలిసి మంచిగా ఉంటుంది. ఇలాంటి వాళ్ళు ఇంకెవరైనా ముందుకు వచ్చి మేము కూడా మనసుగా మనం అందరం కలిసే ఉంటాం సార్. సామాన్య జనజీవితంలో కలిసిపోతాం సార్. మాకు నేల ప్రవర్తన మార్చుకుందాం సార్ అని చెప్పిన వారిని మనం ప్రోత్సహిద్దాం. ఆఫీసర్ నుంచి తీసుకెళ్తాం. లేబర్ నుంచి మంచి కార్యక్రమం చేస్తాం. మీ బస్తీ కోసం కొన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. ఎందరికి తెలుసు, 15 రోజులు మనం తిరుగుతున్నాం కదా. సో ఒక్కొక్కటి రా, రండి రండి, మీ సహకారం కావాలి. మా సార్ వచ్చినారు, రండి. మేము ప్లాన్ చేసినాం. ఎట్టి పరిస్థితుల్లో ఎవరు కూడా చట్ట వ్యతిరేక పనుల్లో పాల్పడినట్టయితే వాళ్ళందరినీ కూడా చట్ట పరిధిలో తీసుకొచ్చి వాళ్ళ యొక్క యాంటిసిడెంట్స్ అన్నీ కూడా చెక్ చేసుకొని రాబోయే రోజుల్లో అందరిని కూడా మార్చడానికి మేము అందరం ప్రయత్నం చేస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ బస్తీని కూడా మేము రానున్న రోజుల్లో ఇంకా సేవా కార్యక్రమాలు కానీ వాళ్ళ విద్యా విషయాలలో కానీ ఫ్యామిలీ విషయాల్లో కానీ వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్లో ఏదో మార్పు తీసుకురావడం కోసం వాళ్ళ యొక్క అందరి సహచర్యంతో భాగస్వామ్యంతో మేము అందరం కూడా మంచి ప్లాన్స్ చేయడానికి ముందుకు వచ్చాం. ఈరోజు కూడా ఆ విధంగానే అందరినీ చెక్ చేసుకొని వీళ్ళను ఎలాంటి మనుషులు ఉన్నారు, ఎలాంటి వాళ్ళకి అవసరాలు ఉన్నాయి, ఎలాంటి వాళ్ళ జీవిత విధానం మనం మార్పులు తీసుకురావడం ప్రయత్నం చేయాలని చెప్పేసి ఆఫీసుల గైడ్లైన్స్తో వాళ్ళందరి సహచర్యంతో ముందుకెళ్తాం. మీ మీడియా మిత్రులందరూ కూడా మాకు సహకరించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. పట్టుబడిన 114 మందిపై కేసు నమోదు చేశారు. 53 కార్లు, 60 బైకులు, ఆటోను స్వాధీనం చేసుకున్నారు. నగరంలో పోలీసులు తరచూ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టిన మందుబాబులు తీరు మార్చుకోవడం లేదు. పీకల దాకా మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పోలీసులకు పట్టుబడుతున్నారు. జూబ్లీహిల్స్లో పోలీసులు చేపట్టిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో నిన్న రాత్రి మద్యం తాగి వాహనం నడిపి పట్టుబడిన 114 మందిపై కేసు నమోదు చేశారు. 53 కార్లు, 60 బైకులు, ఆటోను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ నగరంలోని మాదాపూర్ మైండ్ స్పేస్ కూడలిలో కొత్తగా నిర్మించిన అండర్ పాస్ వేను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ అండర్ పాస్ వేను 25 కోట్ల వ్యయంతో జీహెచ్ఎంసీ నిర్మించింది. 368 మీటర్ల పొడవు, 28 మీటర్ల వెడల్పుతో అండర్ పాస్ వే అందుబాటులోకి రావడంతో మాదాపూర్ ప్రాంతంలో ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. సైబర్ టవర్స్ నుంచి బయోడైవర్సిటీకి ఇరువైపులా వెళ్లే వాహనదారులకు ఈ అండర్ పాస్ వల్ల మేలు జరుగుతుంది.
శీతలకుట అంటర్పాస్ ఏదైతే ఉందో మే 1వ తేదీ నాడు ప్రారంభించాలనుకుంటా ఉన్నాం. అంటే వచ్చే 3-4 రోజుల్లోనే దాన్ని కూడా ప్రారంభించుకుంటాం. ఈరోజు మైండ్ స్పేస్ అండర్పాస్ అనేది ఎస్ఆర్డిపిలో 2వ ఫలం, చింతలకుంట 3వది కాబోతా ఉంది. దాని తర్వాత కామినేని హాస్పిటల్ ఏదైతే ఎల్బీ నగర్ ప్రాంతంలో ఉందో, కామినేని హాస్పిటల్ ముందున్న లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఫ్లైఓవర్, అంటే ఒకటేసారి రెండు వైపులా చేపట్టిన అయితే ట్రాఫిక్ సమస్య వస్తుందన్న ఉద్దేశంతో ఎడమవైపు ఫ్లైఓవర్ని ముందుగా చేపట్టాము. ఆ ఎడమవైపున్న ఫ్లైఓవర్ కామినేని హాస్పిటల్ ముందు జూన్ 2018 నాటికి దాన్ని కూడా పూర్తి చేసి మరి నగర ప్రజలకు కానుకగా అందజేయడం జరుగుతుంది. తర్వాత ఇదే మైండ్ స్పేస్ ముందర ఇంకో ఫ్లైఓవర్ కడతా ఉన్నాం, మీరు గమనించే ఉంటారు. ఇన్ఆర్బిట్ మాల్ ముందు నుంచి ఈ జంక్షన్ దాటుకుంటూ మరి ఒక ఫ్లైఓవర్ కడతా ఉన్నాం, దాన్ని జూలై 2018 నాటికి దాన్ని కూడా ప్రారంభిస్తాం. తద్వారా ఈ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్యకు పెద్ద ఎత్తున పరిష్కారం కూడా దొరుకుతుందని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. జాతీయ రహదారి భద్రతా వారోత్సవాలలో భాగంగా అర్హత కలిగిన ఆటో డ్రైవర్లు అందరికీ లైసెన్స్ ఇచ్చేందుకు గాను వరంగల్ అర్బన్ వరంగల్ రూరల్ జిల్లా పరిధిలో డ్రైవింగ్ లైసెన్స్ మేళాను డీటీసీ శివలింగయ్య ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ మురళీధర్రావు పాల్గొన్నారు. డీటీసీ శివలింగయ్య మాట్లాడుతూ ఆటో డ్రైవర్లకు చట్టం మీదగా అవగాహన లేకపోవడంతో వారు డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవడం లేదని అన్నారు. ఏదైనా ప్రమాదం జరిగితే డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే ఇన్సూరెన్స్ లాంటి ప్రయోజనాలు పొందవచ్చు అన్నారు. సుమారు 600 మంది డ్రైవర్లకు లైసెన్స్ మంజూరు చేశారు. మిగిలిన డ్రైవర్లకు మే నెలలో మరోసారి డ్రైవింగ్ లైసెన్స్ మేళా నిర్వహిస్తామని డీటీసీ శివలింగయ్య అన్నారు. రహదారి భద్రతా వారోత్సవాల సందర్భంగా వరంగల్ రవాణా శాఖ మరియు ట్రాఫిక్ పోలీస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు మనం నిర్వహిస్తున్నాం. దాంట్లో భాగంగానే ఈరోజు ఆటో రిక్షా వాళ్ళకి లెర్నింగ్ లైసెన్స్ మేళా నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా వరంగల్ సిటీలోనే దాదాపు 14,000 మంది ఆటో రిక్షా డ్రైవర్లు ఉన్నారు. దాంట్లో దాదాపు 50% మందికి డ్రైవింగ్ వచ్చినప్పటికీ, ఆటో రిక్షా తిప్పుతున్నప్పటికీ లైసెన్స్ లేని పరిస్థితి ఉంది. అయితే లేబర్ డిపార్ట్మెంట్ నుంచి అందే ఈ ఇన్సూరెన్స్ స్కీమ్స్ కానీ అవన్నీ రావాలంటే కూడా లైసెన్స్ ఉండాల్సిన పరిస్థితి, అదేవిధంగా డ్రైవింగ్ చేయాలంటే కూడా ఖచ్చితంగా డ్రైవింగ్ లైసెన్స్ ఉండాల్సిన పరిస్థితి. కానీ వీళ్ళు అవగాహన లేకపోవడం, లేదంటే ఇక్కడ అంటే మేము నిర్లక్ష్యం, రెండు రకాలుగా నిర్లక్ష్యము అవగాహన లేకపోవడం కారణంగా వీళ్ళు లైసెన్స్ తీసుకోవడానికి ముందుకు రావట్లేదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ మనము ట్రాఫిక్ పోలీస్ మరియు రవాణా శాఖ ఆధ్వర్యంలో లైసెన్స్ మేళా నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు దాదాపు 600 మందికి లైసెన్స్ ఇచ్చే విధంగా ప్రణాళిక రూపొందించడం జరిగింది. అదేవిధంగా దీన్ని ఇక్కడితో ఆపకుండా మిగతా డ్రైవర్లందరినీ కవర్ చేసే విధంగా వచ్చే నెలలో కూడా ఈ మేళాను కంటిన్యూ చేయవచ్చు. ప్రధానంగా ఏంటంటే నేను ఒక 1 మంత్ బ్యాక్ ఈ ఆటో వాళ్ళకి ఈ రూల్స్ గురించి అవగాహన సదస్సు పెట్టడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి వీళ్ళని ముందుగానే సన్నద్ధం కూడా చేయడం జరిగింది. 1 వీక్ బిఫోర్ నుంచి కూడా వీళ్ళందరికీ కౌన్సిలింగ్ సెషన్స్, అదేవిధంగా అవగాహన సదస్సులు కూడా నిర్వహించడం జరిగింది. ఈ సిగ్నల్స్ వీళ్ళకి పెద్దగా అవగాహన ఉండదు, అవిటిని కూడా వాళ్ళకు 2-3 సెషన్స్ పెట్టడం జరిగింది. ఒకసారి పర్సనల్గా సిఐస్ చెప్పారు, నేను నిన్న వెళ్ళి కూడా వీళ్ళందరికీ మన గార్డెన్లో కూర్చునబెట్టి ఈ సిగ్నల్స్ ఎలా ఉంటాయి, ఏ సిగ్నల్ మీనింగ్ ఏంది, అంటే ఈరోజు వాళ్ళు కంప్యూటర్ టెస్ట్ అయినప్పుడు వాళ్ళు చెప్పగలగాలి, ఆ ఉద్దేశంతో వాళ్ళకు కూడా ఈ ట్రైనింగ్ అవగాహన కల్పించడం జరిగింది. శ్రీకాకుళం జిల్లాలో నూతనంగా నిర్మిస్తున్న తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ఈరోజు మంత్రి అచ్చెన్నాయుడు సందర్శించారు. ఇంకా నిర్మాణం పూర్తి చేసుకున్నప్పటికీ రేపు మంచి ముహూర్తం కావడంతో అధిష్టానం జిల్లా టీడీపీ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవాన్ని సిద్ధం చేస్తున్నట్లు అచ్చెన్నాయుడు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీ రామ్మోహన్ నాయుడు, ఎమ్మెల్యే గుండా లక్ష్మీదేవి, జిల్లా పార్టీ అధ్యక్షురాలు గౌతు శిరీష పాల్గొన్నారు.
హైదరాబాద్ అల్కాపురి చంపాపేట్ బ్రాంచ్ శ్రీ త్రివేణి స్కూల్ వారు ఈరోజు 10 GPA సాధించిన తమ విద్యార్థులకు 25,000 రూపాయల చెక్కును అందజేసి అభినందనలు తెలిపారు. స్కూల్ కరస్పాండెంట్ అండ్ డైరెక్టర్ శ్రీ గోవర్ధన్ రెడ్డి, గత 3 శతాబ్దాలుగా తాము చేసిన కృషి, పట్టుదల, దీక్ష కారణంగానే ఈ ఫలితాలు అని ఆయన కొనియాడారు. అదేవిధంగా హైదరాబాద్ కేశవనగరి నగర్ బ్రాంచ్ శ్రీ నారాయణ స్కూల్ వారు 10 GPA సాధించిన తమ 11 మంది స్టూడెంట్స్కి ప్రిన్సిపాల్ కీర్తి ముదిరాజ్ అభినందనలు తెలిపారు. మా బ్రాంచ్ చంపాపేట నారాయణ పిల్లల్లో 11 మందికి GPA 10 వచ్చాయి, 6 మందికి 9.8 వచ్చాయి, 10 మంది పిల్లలకి 9.7 వచ్చాయి, 9 మంది పిల్లలకి 9.5 వచ్చాయి, 12 మంది పిల్లలకి 9.3 వచ్చాయి, 11 మంది పిల్లలకి 9.2 వచ్చాయి, 3 ముగ్గురికి 9 పాయింట్స్ వచ్చాయి. ఓవరాల్గా రిజల్ట్ చూసుకున్నట్టే ఇవి ఈనాటి వార్తలు. రేపు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి వాయిస్ టుడే. జనగాత్రం, మన నేత్రం.